జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలుగా సుంకర్ కృష్ణవేణి శ్రీనివాసును ఆ పార్టీ నియమించింది. పార్టీ కార్యకర్తగా ఉన్న తనను నమ్మి జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జన సైనికులు, వీర మహిళలతో కలిసి పార్టీ పెద్దల సహకారంతో జనసేనను మరింత బలోపేతం చేస్తానన్నారు. అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన జనసేన పార్టీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శ్రీ కందులు దుర్గేశ్ గారికి నా ధన్యవాదాలండి. ఈరోజు జనసేన పార్టీలో ఒక మహిళా కార్యకర్తగా ప్రయాణం మొదలైన నాకు ఈరోజు జిల్లా స్థాయిలో ఉపాధ్యక్షురాలు పదవి అనేది ఇవ్వడం నిజంగా చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ విషయాన్ని మన జన సైనికులు, మన నాయకులు, మన వీర మహిళలు అందరితోని పంచుకోవాలన్నదే నా అభిలాష. నిన్నటి నుంచి మీరు చూపిస్తున్నటువంటి అభిమానం వెలకట్టలేనిది. ప్రతిసారి కూడా నేను జనసేన పార్టీలో నా మీద ఎంతో విశ్వాసంతో జన సైనికులు ఎప్పుడూ కూడా నన్ను వెన్నుతట్టి ముందుకు ప్రోత్సహిస్తూనే ఉన్నారు ఈరోజు వరకు కూడా. అలాగే రాబోయే కాలంలో కూడా జనసేన పార్టీని వార్డు స్థాయి నుంచి గ్రామస్థాయిలో బలోపేతం చేస్తూ మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో మన జనసేన జెండాని రెపరెపలాడిస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను నేను నా శక్తి వంచన లేకుండా నిరంతరం పార్టీకి బలోపేతానికి నేను కృషి చేస్తానని ఈ మీడియా ముఖంగా నేను మన జనసేన పార్టీ కార్యకర్తలకు, జన సైనికులకు, నాయకులకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ప్రజలు కూడా ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా మేము పోరాటం, మాకు పదవులు లేకపోయినా సరే ఎప్పుడు నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇంకా మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యత వల్ల ఇంకా జనంలో మీ తరపున మేము పోరాడడానికి, ఎప్పుడూ ప్రజలకు అండగా నిలబడడానికి ముందుంటామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నామండి. నాకు ఈ పదవీ బాధ్యతని అప్పగించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, మన జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందులు దుర్గేష్ గారికి, మన కాకినాడ పార్లమెంటు ఇన్ఛార్జ్ పంతో నానాజీ గారికి, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి. అలాగే కమిటీలో నియమించబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను.